జైడి చక్రవర్తి అంటే ఇప్పటి సినీ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు, కానీ ఆయన సినిమాలు ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా చూసే ఉంటారు. బొంబాయి ప్రియుడు, ప్రేమకు వేలాయిరా, గులాబీ, మనీ వంటి ఎన్నో సినిమాలతో నటుడిగా మన అందరినీ అలరించిన జైడి చక్రవర్తి గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ఉన్నారు. అలాంటి జైడి చక్రవర్తి కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా చేశారు. జైడి చక్రవర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపెట్టారు. నేను గతంలో బ్రీతింగ్ సమస్యతో బాధపడ్డాను. ఇక ఆ సమస్య ఎంతలా తీవ్రమైందంటే ఒక్కోసారి శ్వాస తీసుకోవడమే ఇబ్బందిగా మారింది. అలాంటి టైంలో చాలా మంది డాక్టర్లు నాకు ట్రీట్మెంట్ అందించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇంకొంతమంది అయితే నీ సమస్య తీరేలా లేదు, ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది, చనిపోయే వరకు వెళ్తావు అని కూడా హెచ్చరించారు. కానీ ఆ టైంలో దేవుడిలా నాగార్జున అనే డాక్టర్ నన్ను కాపాడారు. అయితే ఆ డాక్టర్ అన్ని టెస్టులు చేసి గత 8 నెలల నుండి స్లో పాయిజన్ నీ ఒంట్లోకి వెళ్తుందని చెప్పాడు. అయితే స్లో పాయిజన్ నా ఒంట్లోకి వెళ్లేది ఒకవేళ నేను చనిపోయినా పోస్ట్ మార్టం లో కూడా తెలిసేది కాదంట. ఎందుకంటే ఈ స్లో పాయిజన్ కేవలం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే తొందరగా తెలుస్తుంది, కానీ నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేనందువల్ల స్లో పాయిజన్ నా బాడీలో వెళుతుందని ఎవరు గమనించలేకపోయారు. అయితే నేను ప్రతిరోజు కషాయం తాగుతాను, ఆ కషాయంలో నా భార్య స్లో పాయిజన్ కలిపిందంటూ జైడి చక్రవర్తి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్గా మారాయి.